मन की एपी ग्राम सचिवालय में इंजीनियरिंग असिस्टेंट अने एग्जाम की 50 मार्क्स जनरल स्टडीज उ दींटो चला मंदिर स्टूडेंट्स अड़ा सर 50 मार्क्स जनरल स्टडीज एम चलवाली एट्ला करेंट अफेयर्स एपड़ी चलवाली अटे करेंट अफेयर्स अने मैं नोटिफिकेशन एपड़ो इच्छा मन की आर ने कम आर ने चलवाला लेदे इप्ड 50 मार्क्स चूस्ते 4-5 करेंट अफेयर्स वस्ताई 50 मार्क्स वाड़ सिलबस बट्टी मन चूस्ते प्रती टापिक मन की 4-5 क्वेश्चन वस्ताएन दींट करेंट अफेयर्स टापिक कोई वे अवकाश चाहिए मुख्य करेंट अफेयर्स नेशनल रीजनल इंपॉर्टेंस ऑफ आंध्र प्रदेश अटे आंध्र प्रदेश की संबंधी नेशनल यानी रीजनल यानी अलग नेशनल जगह मन की इंपॉर्टेंट इवेंट्स करेंट अफेयर्स अने रूपा एस अकाडमी चूस्ते गत 6 నెలల్లో 70 పైగా వీడియోస్ ఉన్నాయి బర్నింగ్ ఇష్యూస్ అన్ని కూడా వాట్ మీద ఫోకస్ చేయండి అన్ని కూడా మీకు యూట్యూబ్ లో ఫ్రీగా అవైలబిలిటీ ఉంది అంటే కొన్ని చెప్తున్నాను మీకు దీంట్లో ముఖ్యంగా ఈ ఎగ్జామ్ ముందు మీరు వాటర్ ఇష్యూస్ ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇది బర్నింగ్ ఇష్యూ అడుగు తీర్తాడు దీని పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అన్న పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ అన్న కూడా అదే सो दीनमीद की आंध्र की पेद रब्स जरूरत दी संबंधी कंप्लीट डीटेल्स अभी नैन यूट्यूब जरिंदन कंपलसरी क्वेश्चन अड़क चाल इंपारटेंट अंत रब्स दीनमीद जो कंध्र तेलंगा की रायल लिफ्ट इरिगेशन लिसेंट लिफ्ट इरिगेशन स्कीम और पोतिरेड्डिपाड़ सो रायल की कृष्णा जिले में नीट तोगे प्रक्रिया अंत अफ्ट ए प्रक्रिया अन्ट सो ई प्रक्रिया बचावत ट्रिब्युनल ब्रजेश कुमार ट्रिब्युनल बचावत ट्रिब्युनल अंटे ब्रजेश कुमार ट्रिब्युनल अंटे तेलुगंगा प्राजेक्ट दानि इंपारटेंस रायलसीमलो कोत्तगा इनिशिएट चेसिन प्राजेक्ट्स गंडकोट रिजर्वायर नुंचि मनकि अन्नी कूडा पोतिरेड्डिपाडु इवन्नी कूडा मनकि ओकसारि चूडंडि वीडियोलो चेप्पानु स्पष्टंगा अदे विधंगा ई मध्य गैस वैजाग् गैस लीक अयिंदि पालिमर कंपनीस लो సౌత్ కొరియన్ కంపెనీ దాని మీద కూడా ఒక వీడియో చేశాను ఆ గ్యాస్ ఏంటి క్యారెక్టర్ ఏంటి లక్షణాలని కూడా అది కూడా ఒక చూడండి అయోధ్య టెంపుల్ అయోధ్య కేసు ఆ టెంపుల్ రామ మందిరం అన్నమాట ఇది కూడా ఇంపార్టెంట్ నేషనల్ ఇష్యూ జమ్మూ కాశ్మీర్ 370 350 35A ఆర్టికల్ 370 ఆర్టికల్ రద్దు 35 ఆర్టికల్ రద్దు సో లడఖ్ జమ్మూ కాశ్మీర్ రెండు యూటీస్ కి మారిపోవడం అదేవిధంగా ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్ ఎప్పటి నుంచో వస్తూనే ఉంది 1 ఇయర్ నుంచి కూడా ఒక పీక్ స్ట్రైక్ వచ్చింది కల్నల్ సంతోష్ బాబు చనిపోవడం ఇవన్నీ కూడా అక్కడ ఉన్న పాంగాంగ్ సరస్సు లేక్ అది లడఖ్లో ఉందా జమ్మూ కాశ్మీర్లో ఉందా ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ పాంగాంగ్ లేక్ ఇప్పుడు లడఖ్ వచ్చిందన్నమాట అది అడగొచ్చు అది కూడా సో అవి కూడా చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో కరోనా గురించి ఇప్పుడు ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది కాబట్టి ఈ యొక్క 50 మార్క్స్లో కూడా కరోనా మీద కంపల్సరీగా ఒక 3-4 క్వశ్చన్లు అయితే వస్తాయి అది సైన్స్ లో వస్తుంది కరెంట్ అఫైర్స్ లో రావచ్చు దేంట్లోనే రావచ్చు ఈ కరోనా గురించి స్పెషల్ గా ఒక వీడియో చేశాను మీకు మీరు చూడండి యూట్యూబ్ లో కరోనా గురించి అది జాగృతగా కరోనా టెస్ట్ ఏంటి వాక్సిన్ ఎంత వరకు వచ్చింది ఫస్ట్ వాక్సిన్ తయారు చేసిన కంట్రీ ఏది మన ఇండియాలో వాక్సిన్ ఇనిషియేట్ చేసిన ఫస్ట్ కంపెనీ ఏది కరోనా టెస్ట్ లో యాంటీజెన్స్ చేస్తారా యాంటీబాడీస్ చేస్తారా ఆ టెస్ట్ ని ఏ పేరుతో పిలుస్తారు ఇవన్నీ కూడా करोना గురించి ఇంతకుముందు కరోనా వచ్చిందా దాన్ని ఏమంటారు మెర్స్ అంట సార్స్ మెర్స్ అది ఎక్కడ వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇప్పుడు దానికి ఉన్న లక్షణాలు ఏంటి ఇది ఎయిర్బోర్నా కాదా దీని లక్షణాలు ఏంటి ఏ పార్ట్కి ఎఫెక్ట్ అవుతుంది యాంటీబాడీస్ అంటే ఏంటి యాంటీజెన్స్ అంటే ఏంటి ఇవన్నీ కూడా మీకు కరోనా గురించి ఆ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా ముఖ్యంగా వైరస్ గురించి కంపల్సరీగా అడగొచ్చు దాని క్యారెక్టర్ కరోనా వైరస్ క్యారెక్టర్ సో ఇది చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది సో ఇవి మేజర్ ఇష్యూస్ అలాగే మీకు కరెంట్ అఫైర్స్ లో చూస్తే 102 103 104 అమెండ్మెంట్స్ యాక్ట్స్ రాజ్యాంగ సవరణలు అలాగే రిజర్వేషన్ ఎన్కబడిన ఈబీసీ సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ అంటారు దాన్ని ఆ రిజర్వేషన్ ఇవన్నీ కూడా మన కరెంట్ డేటాలో వస్తాయి అదేవిధంగా సిటిజన్షిప్ యాక్ట్ సో ఇవన్నీ బర్నింగ్ ఇష్యూస్ అన్ని మీద ఫోకస్ పెట్టండి ముఖ్యంగా ఏపీకి సంబంధించి నేను ఈ మధ్య రెండు వీడియోస్ కూడా చేశాను ఇది ఎకనామిక్ సర్వేలో సో ఏపీ దేంట్లో ముందంజలో ఉంది అంటే పామ్ ఆయిల్ లో ముందంజలో ఉంది పామ్ స్పైసెస్ లో ముందంజలో ఉంది సౌత్ ఇండియన్ స్పైస్ గార్డెన్ అని ఏపీని అంటాం మనం ముఖ్యంగా సో అలా ఏపీ టొమాటోస్ లో ముందంజలో ఉంది నెంబర్ 1 సో ఏ దేంట్లో ఎన్నో ర్యాంకులో ఉంది టర్మరిక్ లో ఏ ర్యాంకులో ఉంది మ్యాంగోస్ లో ఏ ర్యాంకులో ఉంది నెంబర్ 1 ర్యాంక్ లో కరోనట్ లో ఏ ర్యాంక్ లో ఉన్నా అవన్నీ కూడా మీరు ఎకనామిక్ సర్వేలో చెప్పాను ఎగ్స్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం మనం సో ఇలా ఫిష్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాం మరైన్ ప్రొడక్ట్స్ లో ఫిష్
ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇలా ఏపీకి ఎకనామిక్ సర్వే 1 to 2 parts చేస్తాను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మస్ట్ రీడ్ ఇట్, కంపల్సరీ అవి చదవండి. ఆ ఎకనామిక్ సర్వే అదేవిధంగా బడ్జెట్, బడ్జెట్ కూడా చేస్తాను మీకు. రెవెన్యూ డిఫిషిట్ ఎంత, అలాగే ఫిజికల్ డిఫిషిట్ ఎంత, ప్రైమరీ డిఫిషిట్ ఎంత, బడ్జెట్ అలోకేషన్స్, వ్యవసాయానికి ఎంత ఇచ్చారు, సో నవరత్నాలకు ఎంత కేటాయించారు, అవన్నీ కూడా చెప్పాను. అలాగే ఆల్కహాల్ మద్యం మీద, ఇప్పుడు మద్యం ధరలు ఆపోజిషన్ పార్టీ రైజ్ చేస్తుంది, మద్యాన్ని ఎప్పటి వరకు బ్యాన్ చేస్తారు ఆంధ్రాలో టిల్ 2024, సో మద్యానికి ఎప్పుడు బ్యాన్ చేస్తారు, అదే నవరత్నాల మీద ఫోకస్ పెట్టాలి, అమ్మ ఒడి మీద ఫోకస్ పెట్టాలి. సో అమ్మ ఒడి, అలాగే క్యాబ్, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్స్ కూడా మనకి వాళ్ళు ఎంత ఇస్తున్నారు, అలాగే రైతు చనిపోతే ఎంత ఇస్తారు, ఇవన్నీ కూడా లాస్ట్ వీడియోలో కూడా చేశాను నేను ఆల్రెడీ. లాస్ట్ సచివాలయం కూడా అన్ని వెబ్సైట్లో ఉన్నాయి మీకు, యూట్యూబ్లో ఉన్నాయి, యూ కెన్ సీ ఇట్. సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి, జస్ట్ 2-3 hours అంతా అయిపోతుంది మీరు చూసుకుంటే, మంచి పాయింట్స్ అన్నీ కూడా. ఓకేనా? సో ఈ 4-5 marks ఇవన్నింటి మీద, అంటే నేను ఇచ్చిన రీసెంట్లీ ఎకనామిక్ సర్వే 2 videos చేశాను మీకు, అవి వైజాగ్ గ్యాస్ చాలా ఇంపార్టెంట్, అయోధ్య మీద కూడా చేశాను వీడియో, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ 370 35A article, ఇండియా చైనా కాన్ఫ్లిక్ట్, అదేవిధంగా పోతిరెడ్డిపాడు, దీనికి సరౌండింగ్ అన్నీ చేశాను. బచావత్ ట్రిబ్యునల్, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్, గోదావరి ప్రాజెక్ట్స్, కృష్ణా ప్రాజెక్ట్స్, అవి కూడా యూట్యూబ్లో ఉన్నాయి. అవన్నీ చూసుకుంటే మీకు ఒక బ్రష్అప్ అయిపోతుంది అనమాట బ్రెయిన్ అంతా కూడా. సో అవే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ వస్తాయి మనకి, ఇవి కరెంట్ డేటాకు సంబంధించి. కొన్ని అవార్డ్స్ ఏపీకి వచ్చినవి, ఈ 6-7 నెలల్లో ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా, ఉంటే అవి ఏపీ వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అవార్డ్స్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి రాసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, క్వశ్చన్స్ వచ్చేవి కూడా మీకు చెప్పాను కరోనా మీద వస్తాయని. ఇట్ లింక్ విత్ జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఇచ్చాడు. కాంటెంపరీ డే టు డే లైఫ్ అచీవ్మెంట్స్ అని కూడా ఇచ్చాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ అచీవ్మెంట్స్. దీంట్లో ముఖ్యంగా మీకు మనం తినే ఆహారం మీద, అంటే ఫుడ్ గురించి అడుగుతాడు. ఇప్పుడంతా కూడా ఇమ్యూన్ సిస్టమ్ ఫుడ్, ఇమ్యూన్ సిస్టమ్ ఫుడ్ అంటున్నా కరోనా వల్ల, ఏమడుగుతాడో కూడా చెప్తాను మీకు. ముఖ్యంగా మీకు కార్బోహైడ్రేట్స్ చూసుకోండి, కార్బోహైడ్రేట్స్ ఇవి ఎనర్జీ ఇచ్చే ఫుడ్. అదేవిధంగా ప్రోటీన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందరూ ప్రోటీన్ ఫుడ్ తినండి ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది అని. అంటే ఈ ప్రోటీన్స్ వల్ల హిమోగ్లోబిన్ ఏర్పడుతుంది, ఈ ప్రోటీన్స్ వల్లే యాంటీబాడీస్ వస్తాయి, యాంటీజెన్స్, యాంటీబాడీస్ ఇవన్నీ ప్రోటీన్సే. సో ప్రోటీన్స్ గురించి, అదేవిధంగా ఫ్యాట్స్, కొవ్వు పదార్థాలు, మినరల్స్, మినరల్స్ వాటి యొక్క వ్యాధులు, అలాగే విటమిన్స్. ఇప్పుడు చూడండి, ముఖ్యంగా మనకి చూస్తే ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది డాక్టర్స్, విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి ఎక్కువగా 80% కరోనా వస్తుందట. విటమిన్ డి లోపం ఉంటే ఎక్కువగా 80% కరోనా వస్తుంది. ఇప్పుడు ఈ నిన్న మన న్యూస్ అంతా అది అప్పటి నుంచి కూడా. సో అది విటమిన్స్, కెమికల్ నేమ్స్, డిసీజ్ సింపుల్గా చూసుకుంది. మినరల్స్, అయోడిన్, గైటర్ వస్తుంది, ఐరన్ లోపం వల్ల ఎనీమియా వస్తుంది. ఈసారి పేపర్ చాలా ఈజీగా ఉంటుంది, లాస్ట్ సచివాలయం అంత టఫ్గా అయితే ఉండదు. సో అవి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఫుడ్ గురించి కాకుండా మనకి బ్లడ్, బ్లడ్ టెస్ట్, బ్లడ్, ఇప్పుడు మనకి ముఖ్యంగా ఈ కరోనా వ్యాధి వచ్చినప్పుడు స్వాబ్ అంటే చెమడ లోపడ, ముక్కు లోపడ పెట్టి తీస్తున్నారు. అలాగే బ్లడ్ టెస్ట్, యాంటీబాడీస్, యాంటీజెన్స్, యాంటీబాడీ టెస్ట్ కూడా చేస్తారు. సో బ్లడ్, బ్లడ్లో వైట్ సెల్స్, రెడ్ సెల్స్, అదేవిధంగా ప్లేట్లెట్స్, అదేవిధంగా బ్లడ్, బ్లడ్ గ్రూప్స్, బ్లడ్ గ్రూప్స్ గురించి చూసుకోండి, బ్లడ్, బ్లడ్ గ్రూప్స్. అదేవిధంగా యాంటీజెన్స్ అంటే ఏంటి, యాంటీజెన్స్ ఇంతకుముందు కూడా చెప్పాను కరోనాలో, యాంటీబాడీస్ అంటే ఏంటి, యాంటీబాడీస్. అదేవిధంగా మనకి ముఖ్యంగా డిసీజ్, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, ఇవి చూసుకోండి జాగ్రత్త మీరు. డిసీజ్ దీంట్లో వైరస్ డిసీజ్, బ్యాక్టీరియా డిసీజ్, బ్యాక్టీరియా ఈ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత ప్రోటోజోవా డిసీజ్, మలేరియా లాంటిది ప్రోటోజోవా డిసీజ్ కిందకి వస్తుంది. సో వైరస్ దాని క్యారెక్టరు, బ్యాక్టీరియా క్యారెక్టరు, ఈ డిసీజ్తో పాటు వ్యాక్సినైజేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, వ్యాక్సినైజేషన్. చాలామంది చెప్తున్నారు బీసీజీ తీసుకున్న వాళ్ళకి కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ శిశువు పుట్టగానే ఏ వ్యాక్సిన్ ఇస్తారు, బీసీజీ ఇస్తారు. సో వ్యాక్సినైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, ఏ వ్యాధులు మనం ఇప్పటి వరకు మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలం, స్మాల్ పాక్స్ చేయగలిగాం, అదేవిధంగా మనకి స్మాల్ పాక్స్తో పాటు దీంట్లో పోలియో చేయగలిగాం, 2014 పోలియో ఎరాడికేట్ చేసాం, మ్యాటర్నల్ నియోనటాల్ టెటానస్ దీన్ని ఎఫెక్టివ్గా కంట్రోల్ చేయగలిగాం. సో ఈ వ్యాధులన్నీ కూడా మనం కంట్రోల్ చేయగలం. వ్యాక్సినేషన్ అంటే ఏంటి, అలాగే ఇమ్యూనాలజీలో, ఇమ్యూన్ సిస్టంలో రియల్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, హెడ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈ మధ్య వస్తుంది చాలా ఇంపార్టెంట్, హెడ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. హెడ్ ఇమ్యూన్ సిస్టమ్, నేచురల్ ఇమ్యూన్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇమ్యూన్ సిస్టమ్, ఇప్పుడు వ్యాక్సినేషన్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇమ్యూన్ సిస్టమే.
చూడండి. సో ఇమ్యూన్ సిస్టమ్ గురించి, వైరస్ డిసీజు, అది బ్యాక్టీరియా డిసీజు, ప్రోటోజోవా డిసీజు, లేటెస్ట్ డిసీజ్ అన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా. ఇక టెక్నాలజీ పార్ట్స్ వస్తే స్పేస్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీలో ఇస్రో సాధించిన ఘనత, పిఎస్ఎల్వి నుంచి అన్ని రీసెంట్గా మనకి వాళ్ళు ప్రయోగించింది చంద్రయాన్ 2 విఫలమైంది అలాగా, అది అడగచ్చు అడగకపోవచ్చు కానీ తన లేటెస్ట్ పిఎస్ఎల్వి నుంచి జిఎస్ఎల్వి లేటెస్ట్ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా మిస్సైల్స్ లేటెస్ట్, ముఖ్యంగా మనం ఈ ఫ్రాన్స్ నుంచి తీసుకున్న రాఫెల్ చాలా ఇంపార్టెంట్, బరాక్ రాఫెల్ S-400 మిస్సైల్స్, బరాక్ మిస్సైల్స్, రాఫెల్ మిస్సైల్, రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్స్, బరాక్ అదేవిధంగా S-400 మిస్సైల్స్ అవి, ఇప్పుడు ఈ ఎయిర్ క్రాఫ్ట్ రాఫెల్, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇండియా చైనా యుద్ధం వస్తున్న మూలంగా మనకు ఇవన్నీ కూడా న్యూస్లోకి వస్తున్నాయి అన్నమాట. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం సాధించిన పురోగతి ఏంటి, మిస్సైల్స్లో ఎక్కడ ఉన్నాము, ఈ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ ఎక్కడ ఉన్నాము, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోవాలి. లేటెస్ట్ అన్నీ కూడా కరెంట్ డేటాలో కూడా వస్తుంది సైన్స్ అండ్ టెక్నాలజీ. బట్ వీటి మీద ఫోకస్, ఈసారి ప్రోటీన్స్ మీద ఇస్తాడు, మినరల్స్ ఇస్తాడు, విటమిన్స్, ఈ మూడింట్లో కామన్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీగా, యాంటీబాడీస్, యాంటీజెన్స్, కరోనా వల్ల ఇవన్నీ న్యూస్లోకి వస్తున్నాయి, హెర్డ్ ఇమ్యూనిటీ అంటాడు. సో ఇవి ముఖ్యంగా మనకి వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవా డిసీజ్, వ్యాక్సినేషన్, ఇవి ఎంతకంటే టైం లేదు మీకు ఇప్పుడు, జస్ట్ చూసుకోండి ఇవి సరిపోతుంది. ఓకే, అండ్ ఎంఫాసిస్ అని ఏపీ అని అన్నాడు, మోడర్న్ ఇండియాట ఎంఫాసిస్ అని ఏపీ అంటే మోడర్న్ ఇండియాకి సంబంధించి, మోడర్న్ ఇండియా హిస్టరీకి సంబంధించి మనకి ఏపీకి రిలేటెడ్ ఉన్నవి ఏంటి. ఇప్పుడు నాన్ కోఆపరేటివ్ మూమెంట్, గాంధీ గారు విజయవాడ వచ్చారు, పూర్ణ తిలకం తన గాజులన్నీ కూడా గాంధీ గారికి గిఫ్ట్గా ఇచ్చింది, డొనేట్ చేసింది తిలక్ స్వరాజ్య నిధికి, ఇలాంటివి అన్నమాట రిలేటెడ్. సో అదేవిధంగా మనకి గోపాలకృష్ణ, దుగ్గిరాల గోపాలకృష్ణ, ఆంధ్రరత్న అంటాం, ఈయన పర్వతనేని శివాజీ, సో పర్వతనేని వీరయ్య చౌదరి, దాన్ని ఆంధ్ర శివాజీ అంటాం, కన్నగంటి హనుమంతు, వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన మనకి పోరాటాలు, అలాగే నాన్ కోఆపరేటివ్, చీరాల పెరాల మూమెంటు, చీరాల కోటప్పకొండ సంఘటన, రాజమండ్రి కాలేజ్ సంఘటన, గాడిచర్ల అరుసరవుతోనవాన్ని మనకి మార్క్ ఆంటర్ అనే ప్రిన్సిపల్ సస్పెండ్ చేయడం, అంటే రిలేటెడ్ అనమాట, మోడర్న్ హిస్టరీయే బట్ రిలేటెడ్ అనమాట. సో ఇండియాలో ఇది గాంధీ ఫేస్ ఎక్కువ చదవండి, గాంధీ ఫేస్, గాంధీ భారతదేశం రావడం 1915 నుంచి 1947 వరకు మీరు గాంధీ జీవితంలో జరిగిన ఘట్టాలన్నీ కూడా చూసుకోండి. ఎందుకంటే ట్రంప్ అహ్మదాబాద్ వెళ్ళి సబర్మతి సందర్శించడం, గాంధీ దండి సత్యాగ్రహం, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ అంటాం అది చూడండి, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు, చెడు చూడవద్దు, మూడు. సో అది గాంధీ థీరీ అనమాట. సో దండి సత్యాగ్రహంకి సంబంధించి గాంధీ, గాంధీ యొక్క ఉద్యమాలు అప్ టు 1947 వరకు, అలాగే జలియన్ వాలాబాగ్ సంఘటన, బ్రిటన్ క్షమాపణ కూడా చెప్పలేదు మనకి, లాస్ట్ ఇయర్కి కరెక్ట్గా 100 ఇయర్స్ అయినా కూడా, జలియన్ వాలాబాగ్ మ్యాస్కరీ, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, ట్రంప్ విజిట్ వల్ల, ఇవి హిస్టరీలే కానీ రీసెంట్గా న్యూస్లోకి వచ్చినాయి మళ్ళా. సో గాంధీ జీవితంలో జరిగినవి రైతు ఉద్యమాలు కావచ్చు, అది లింక్ ఉన్నవన్నమాట, సోషో ఎకనామిక్, మోడర్న్ హిస్టరీ అండ్ ఎంఫాసిస్ అని ఏపీ అన్నాడు, అంటే ఏపీతో సంబంధం ఉందన్నమాట. సో కాబట్టి ఈ హిస్టరీకి సంబంధించి గాంధీ ఫేస్ ఎక్కువ మీకు ఫోకస్ చేయండి. ఆ తర్వాత రిలేటెడ్ విత్ ఏపీ, పొట్టి శ్రీరాములు ఎక్కడ ఆమర నిరాహార దీక్ష చేశాడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి దారితీసిన పరిస్థితులు, దాని నుంచి ఒక 4-5 క్వశ్చన్లు రావచ్చు అనమాట, అది బైఫర్కేషన్లో కూడా వస్తుంది, ఆల్రెడీ మన స్టూడెంట్స్ చెప్పాను నేను ఆల్రెడీ బైఫర్కేషన్లో. సో ఇవి మోడర్నిస్ట్ గాంధీ ఫేస్ చూడండి ఎక్కువగా, ఎందుకంటే మన టైం లేదు కదమ్మా, గాంధీ జీవితంలో ఏవే ఉన్నాయి, ఏ కార్యక్రమాలు చేశాడు, నాన్ కోఆపరేటివ్ మూమెంట్ ఎందుకు ఆపేశాడు, ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఇవన్నీ కూడా. సో సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్ నుంచి మనకి సైమన్ కమిషన్ రావడం, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ రౌండ్ టేబుల్, సెకండ్ రౌండ్ టేబుల్, థర్డ్ రౌండ్ టేబుల్, గాంధీ ఇర్విన్ ప్యాక్ట్, షిమ్లా కాన్ఫరెన్సు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ దిస్ గాంధీ ఫేస్ అనమాట. ఓకే, కొన్ని చదవవసరం లేదు, కొన్ని మేజర్ ఆర్టికల్స్ చూసుకోండి, దాంట్లో ముఖ్యంగా ఈ కరోనా వల్ల ఫండమెంటల్ డ్యూటీస్, అంటే ఎప్పుడు గవర్నమెంట్ నిందించడమే కాదు, గవర్నమెంట్కి పౌరుల బాధ్యత కూడా ఉంది. కరోనా కాబట్టి బయటకు రావద్దు అని చెప్తే వీళ్ళు వస్తూ ఉంటారనమాట. మన డ్యూటీస్ ఏంటి, దేంట్లో ఉన్నాయి అసలు ఫండమెంటల్ డ్యూటీస్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం, అలాగే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్, అలాగే డిపిఎస్పీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్, అన్నీ అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దీంట్లో లేటెస్ట్గా వచ్చినవన్నీ చెప్పాను మీకు, 370 ఆర్టికల్, 35 జమ్మూ కాశ్మీర్ ఇష్యూలు రద్దు చేశారు ఆల్రెడీ, అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, వాటిలో ముఖ్యంగా మీకు సిటిజన్షిప్ గురించి 5-11 ఆర్టికల్స్, న్యూ స్టేట్ ఫార్మేషన్ థర్డ్ ఆర్టికల్,
అదేవిధంగా ఫస్ట్ ఆర్టికల్ స్టేట్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్తుంది ఫస్ట్ ఆర్టికల్. అదేవిధంగా అలా కొన్ని ఆర్టికల్స్ అలాగే 15th ఆర్టికల్, 14th ఆర్టికల్, 17th ఆర్టికల్, 16th ఆర్టికల్, సో 23, 24th ఆర్టికల్, అలాగే రైట్ టు రిలీజన్ 25 to 28 ఆర్టికల్స్, 32 కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఇవి చాలా కామన్గా వచ్చే ఆర్టికల్స్ అనమాట, అన్నీ అవసరం లేదు, ఇవి కొన్ని ఇంపార్టెంట్వి, ఇవి చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి 102 అమెండ్మెంట్ యాక్ట్, 103, 104 కొత్తవి అనమాట, ఇవన్నీ కూడా కొత్తవి. 102, 103, 104 అమెండ్మెంట్ యాక్ట్స్ కొత్తవి వచ్చినవి అనమాట. సో అవి ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మనకి దీంట్లో చూస్తే లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎందుకంటే జగన్ గారు అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ మాకు వద్దని తీర్మానం చేసి పంపింది, ఇక పెండింగ్లో ఉంది. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎప్పుడు రద్దు చేశారు, అంతకుముందు ఎప్పుడు రద్దు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు, తిరిగి మళ్ళీ ఎప్పుడు రద్దు చేశారు. ఇవి లెజిస్లేటివ్ అంటే విధాన మండలి అనమాట, దీంట్లో ఎవరు సభ్యులుగా ఉంటారు, మినిమం సీట్స్ ఏంటి, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్. అలాగే పార్లమెంట్ టెర్మినాలజీ, పార్లమెంట్ సెషన్స్, పార్లమెంట్ టెర్మినాలజీ, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, అలాగే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీరి జీతభత్యాలు. సింపుల్గా ఎవరి జీతం, ప్రెసిడెంట్ ఎంత, వైస్ ప్రెసిడెంట్ ఎంత, గవర్నర్ ఎంత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ఇతర న్యాయమూర్తులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు అంతా కూడా ఒకటే ఫార్మేట్లో వచ్చేస్తుంది వాళ్ళ జీతభత్యాలు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్, స్టేట్ అడ్వకేట్ జనరల్, అటార్నీ జనరల్ ఇండియా, అవి కామన్గా చూసుకోండి. కొన్ని రాజ్యాంగబద్ధమైనవి, నీతి ఆయోగ్, నీతి ఆయోగ్ కొత్తగా పెట్టారు ఇది, నీతి ఆయోగ్, దీని గురించి చూసుకోండి. ఇది ఎకానమీలో కూడా వస్తుంది. అలాగే రాజ్యాంగబద్ధమైన సంస్థలు, ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ రోల్, ఎందుకంటే రమేష్ కుమార్ ఇష్యూలో పెద్ద కంట్రోవర్సీ వచ్చింది, కంపల్సరీ ఎలక్షన్ కమిషన్ రోల్, ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ దాని డ్యూటీ, ఆ కమిషన్ బాధ్యతలు, ఎన్ని సంవత్సరాలు, ఎవరు తీయచ్చు, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ గురించి కంపల్సరీ క్వశ్చన్. ఎలక్షన్ కమిషన్, నీతి ఆయోగ్, ఫైనాన్స్ కమిషన్, రాజ్యాంగబద్ధమైన సంస్థలు ఇవన్నమాట. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర ఇష్యూలో న్యూస్లోకి వచ్చింది కాబట్టి అవి చూసుకోండి. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్, సో ముఖ్యంగా ఆర్టికల్స్ ఫండమెంటల్ డ్యూటీస్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఈ ఆర్టికల్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి ఎక్కువగా. సో మిగతావి రావని కాదు, బట్ ఎక్కువగా వచ్చేవి వీటి గురించి. సో మీకు లో లెవెల్ స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే కరెంట్ డేటా ఏదైతే ఉందో పాలిటిక్స్ సంబంధించి అవి కూడా న్యూస్లోకి వచ్చాయి కాబట్టి అవే ఫోకస్ పెడుతున్నాను నేను. లెజిస్లేటివ్ కౌన్సిల్ న్యూస్లోకి వచ్చింది, ఎలక్షన్ కమిషన్ న్యూస్లోకి వచ్చింది, కరోనా మూలంగా ఇవన్నీ న్యూస్లోకి వచ్చాయి. మన బాధ్యత ఉంది, ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది, ఓకేనా? సో అదేవిధంగా కొత్తగా రాజ్యాంగ సవరణలు 102, 103, 104, సో ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే పాలిటిక్స్ సంబంధించి మనం గెయిన్ చేయొచ్చు. ఒక 4-5 క్వశ్చన్లు ఇచ్చినా కూడా మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, అసిస్టెంట్ ఏపీ అని ఇచ్చాడు. ముఖ్యంగా మనకి ఉన్నవే 2 రివర్స్ దీంట్లో, గోదావరి అండ్ కృష్ణ. ఈ గోదావరి కృష్ణ రివర్స్ గురించి నేర్చుకోవడం, ఈ పరిధిలో ఉన్న ప్రాజెక్ట్స్ గురించి నేర్చుకోవడం, ఇవి ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను నేను, పాతవి ఉన్నాయి ఆల్రెడీ, అది చూడండి. అన్ని గోదావరి బేసిన్లో ప్రాజెక్ట్స్, కృష్ణా బేసిన్లో ప్రాజెక్టు, గోదావరి రివర్, కృష్ణా రివర్, పోతే రేపు డిపార్ట్ ఇష్యూలో కూడా చెప్పాను ట్రిబ్యూటరీస్ గురించి కంపల్సరీ. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ గురించి నేర్చుకోండి. ఈస్టర్న్ ఘాట్స్ ఈ మధ్య ఫ్రీగా ఒక వీడియో రిలీజ్ చేశాను, ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ గురించి. అలాగే ఏపీ పాపులేషన్ సెన్సెస్ దీని గురించి కూడా, ఏపీ పాపులేషన్, ఈస్టర్న్ ఘాట్స్, కృష్ణా గోదావరి రివర్ ప్రాజెక్ట్స్ చూడండి. అలాగే మినరల్స్ ఏపీకి సంబంధించి, కడపలో ఏ మినరల్ దొరుకుతాయి, తుమ్మలపల్లి దేనికి పాపులర్, గుంటూరు అగ్నిగుండాల దేనికి పాపులర్, విశాఖపట్నం బాక్సైట్, శ్రీకాకుళం మాంగనీసు, కడప లైమ్ స్టోన్, బ్యారైట్స్, ముగ్గురాయి, ప్రకాశం, చిమకుర్తి గ్యాలక్సీ, మన గ్రానైట్స్, గ్యాలక్సీ గ్రానైట్స్, గుంటూరు జింక్, సిల్వరు, కాపరు చూడండి. సో ఈ విధంగా మనకి మినరల్స్ ఏపీలో దొరికేవి కన్సర్న్ విత్ ఇండియా. సో కాబట్టి ఈ జియోగ్రఫీలో మనకి పాపులేషన్ సెన్సెస్ ఏపీకి సంబంధించింది, తూర్పు కనుమలు ఈస్టర్న్ ఘాట్స్, కృష్ణా గోదావరి, అలాగే పోర్ట్స్ ఏపీకి సంబంధించింది, అంతా ఎంఫాసిస్ అని ఏపీ అంటున్నా. పోర్ట్స్ రామాయపట్నం పోర్ట్ ఎక్కడుంది, దుగరాజపట్నం ఎక్కడుంది, నిజాంపట్నం ఎక్కడుంది, భావనపాడు ఎక్కడుంది చూడండి. ఈ పోర్ట్స్ అన్ని కూడా, పోర్ట్స్ అలాగే బీచెస్ కూడా, బీచ్లు కూడా అడుగుతున్నాడు అనమాట. మంగినపూడి బీచ్ ఎక్కడ, ఇలా ఆర్కే బీచ్ ఎక్కడుంది, సో ఇలా బీచెస్ ఆ మ్యాచ్ ది ఫాలో ఇంగ్లీష్ ఇస్తున్నాడు. పోర్ట్స్, బీచెస్, మినరల్స్, కృష్ణా గోదావరి, ఈస్టర్న్ ఘాట్స్,
లోకల్ ప్రాజెక్ట్స్, తోటపల్లి బ్యారేజ్ ఎక్కడుంది, పూల సుబ్బయ్య ప్రాజెక్ట్ ఎక్కడుంది, ప్రకాశం పూల సుబ్బయ్య, వెలుగోడు వెలుగొండ. సో వెలుగోడు ప్రాజెక్టు వేరు, వెలుగొండ వేరు. సో ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాను మీకు పోతిరెడ్డిపాటి వీడియోస్లో కూడా. సో జియోగ్రఫీకి సంబంధించి ఏపీ మీద ఫోకస్ పెట్టాలి. ఏపీలో ఉన్న ఫారెస్ట్ ఐటి, ఇది కూడా ఒక రిలీజ్ చేశాను ఒక వీడియో, ఫారెస్ట్ ఏపీలో నేషనల్ పార్క్స్, నేషనల్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీస్, నేషనల్ వైల్డ్ లైఫ్ సాంక్చువరీస్, వైల్డ్ లైఫ్ సాంక్చువరీస్ పార్క్స్, నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంక్చువరీస్, అటు ఇండియా కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు. సో ఇవి జియోగ్రఫీలో చూడవలసిన అనమాట, అంతకంటే ఎక్కువ ఇవ్వడు మీకు. ఓకే, ఇక్కడ మీకు 2015లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యుఎన్ఓ డిక్లేర్ చేసినప్పుడు 2030 వరకు టార్గెట్ పెట్టారు. దాంట్లో మనకి ఎన్ని గోల్స్, 17 గోల్స్ అనమాట. ఎన్ని గోల్స్, 17 గోల్స్ కూడా ఏపీ అడాప్ట్ చేసుకుంది. గోల్స్ ఇండికేటర్స్ దీంట్లో గోల్స్ ఉన్నాయి, ఎన్ని గోల్స్ ఎన్ని ఇండికేటర్స్ అడాప్ట్ చేసుకుంది ఏపీ అని అడుగుతాడు. సో అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాలు ఏంటి, సస్టైనబుల్ డెవలప్మెంట్ మీటింగ్ ఇక్కడ ఏం జరిగిందా, అంతకుముందు ఏమైనా జరిగాయా, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్లో ముఖ్యంగా 1972 వైల్డ్ లైఫ్ యాక్ట్ నుంచి యానిమల్ యాక్ట్ అంటాం దీంట్లో, అలాగే ప్రాజెక్ట్ టైగర్ 73 నుంచి, అదేవిధంగా 1986 ఎన్విరాన్మెంటల్ యాక్ట్ చాలా ఇంపార్టెంట్ పర్యావరణ చట్టము, ఆ తర్వాత ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 1992 నుంచి, ఫారెస్ట్ యాక్ట్ 2006, అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010, ఈ యాక్ట్లన్నీ కూడా అడుగుతారు దీంట్లో ఎన్విరాన్మెంటల్ యాక్ట్లో కూడా. సో అలాగే గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్, అదేవిధంగా ఓజోన్ డిప్లిషన్, ఓజోన్, గ్లోబల్ వార్మింగ్, ఈ రెండు చూసుకోండి ఒకసారి. ఓజోన్, గ్లోబల్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్, కొన్ని పర్యావరణ సమావేశాలు, ఎర్త్ సమ్మిట్, ఫస్ట్ ఎర్త్ సమ్మిట్, సెకండ్ ఎర్త్ సమ్మిట్, థర్డ్ ఎర్త్ సమ్మిట్, మూడు జరిగేంత వరకు ఎక్కడ జరిగాయి. అలాగే మనకి సెందాయ్ ఫ్రేమ్వర్క్, సెందాయ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, జపాన్లో సెందాయ్, సెందాయ్ ఫ్రేమ్వర్క్, డిజాస్టర్ ఫ్రేమ్వర్క్, ఫ్రేమ్వర్క్ సందేహ ఫ్రేమ్వర్క్, లైక్ కొన్ని సమావేశాలు, ఫస్ట్ ఎర్త్ సమ్మిట్, సెకండ్ ఎర్త్ సమ్మిట్, థర్డ్ ఎర్త్ సమ్మిట్, అలా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ కూడా, జూన్ 5 పర్యావరణ డే, ఎన్విరాన్మెంటల్ డే అనమాట అట్లా. సో April 22, May 22 ఎర్త్ డే, April 22, May 22 బయోడైవర్సిటీ డే, అట్లా కొన్ని ఇంపార్టెంట్ మనకి చూసుకోవాలి దీంట్లో పర్యావరణానికి సంబంధించి, సస్టైనబుల్ డెవలప్మెంట్ సంబంధించి. అలాగే బ్రెట్లాండ్ కమిటీ, వాట్ ఈస్ బ్రెట్లాండ్ కమిటీ, యుఎన్ఈపీ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఎక్కడ ఏంటి, స్టాక్హోమ్ కన్వెన్షన్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో కాస్త చూసుకోవాలి. ఇవన్నీ కూడా మన పిల్లలు మన నోట్స్లో ఉన్నాయి ఆల్రెడీ, ఏం భయపడే అవసరం లేదు. ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి బ్రష్అప్ చేసుకుంటే సరిపోతుంది. ఈ చట్టాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, సీ ఫ్రెండ్స్, బైఫర్కేషన్, బైఫర్కేషన్లో చాలా ఇంపార్టెంట్ రెండు. నెంబర్ 1, జీవీఎన్ రావు కమిటీ, జీవీఎన్ రావు కమిటీ ఆన్ 3 కెప్టెన్స్, అలాగే బీసీజీ సజెషన్స్, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ సజెషన్స్, జీవీఎన్ రావు కమిటీ 3 కెప్టెన్స్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియరీ క్యాపిటల్, లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎక్కడ ఏం పెట్టమని చెప్పింది, ఏ సజెషన్ ఇవ్వమని చెప్పండి, ఏ ప్రాంతీయ మండలిగా డివైడ్ చేయమని, ఎన్ని ప్రాంతీయ మండలిగా డివైడ్ చేయమని చెప్పింది, ఎన్ని జోన్స్గా డివైడ్ చేయమని చెప్పింది, ఇవి. అదేవిధంగా మీకు కొన్ని యాక్ట్స్ దీంట్లో, బైఫర్కేషన్ యాక్ట్లో చూస్తే మనకి జాయింట్ క్యాపిటల్ సంబంధించి 5th కావచ్చు, అదేవిధంగా అంటే 5th సెక్షన్, సెక్షన్ 5th కావచ్చు, అదేవిధంగా మనకి దీంట్లో ఉమ్మడి ఆంధ్రాలో హైదరాబాద్ క్యాపిటల్లో భద్రత 8 కావచ్చు, 8th సెక్షన్ కావచ్చు, అలాగే 9th సెక్షన్ కావచ్చు. ఇక ఆ సెక్షన్ అన్ని లోపలికి వెళ్ళడం లేదు, ఇవి చూసుకోండి మీకు 5, 8, 9. అదేవిధంగా మనకి సెకండ్ సెక్షన్లో కూడా మనకి ఆ పాపులేషన్ రేషియో కూడా ఉంది, సెకండ్ సెక్షన్ కావచ్చు. అలాగే 84, 85 చాలా ఇంపార్టెంటు, 90 ఇంపార్టెంటు, 93, 94, 95 సెక్షన్స్ ఇంపార్టెంట్. సో ఇవి చాలా, అలాగే 46 సెక్షన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, 53, 54 ఇంపార్టెంట్, 53, 54, 46, 95 ఈ సెక్షన్స్ అనమాట పోలవరం ఇది, హయ్యర్ ఎడ్యుకేషన్ 95 అట్లా. సో ఇవి, అలాగే మనకి షెడ్యూల్స్ అంటే పార్ట్స్ 12, 13 షెడ్యూల్స్, ఈ పార్ట్స్ షెడ్యూల్స్ ఇవి ఒకసారి చూసుకోండి, తక్కువే కాబట్టి ఏ పార్ట్లో ఏముంది, 7th అనగానే కార్పొరేషన్స్ రావాలి, 13 షెడ్యూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి, రైల్వే జోన్ కొత్తది కడప స్టీల్ ప్లాంట్ 13 షెడ్యూల్లో ఉంది అట్లా. మనకి ఇవి కాస్త చూసుకోండి, సెక్షన్స్ ఇవి చాలు మీకు, ఇంకెక్కువ వద్దు ఎందుకంటే ఎక్కువ అడగడు కూడా ఒకటి రెండు వస్తుంది అంతే.
సో అవి పార్ట్స్ షెడ్యూల్స్ చూసుకోండి, ఈ సెక్షన్ చూసుకోండి, 5, 8, 9, సెకండ్ 84, 85 వాటర్ ఇష్యూస్ ఇవి వెనుకబడిన జిల్లాలు, 7 జిల్లాలు, రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3, 53, 54, 95, 94, 93, 90. సో ఇవి సెక్షన్స్ సరిపోతాయి మీకు. అలాగే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసుకోండి, పొట్టి శ్రీరాములు, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఎలా కలిసింది, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ టచ్ చేయడు, బట్ ఈ రెండు ఫస్ట్ రాసిన కరెంట్ అఫైర్స్. ఓకే, సో ఇవి మీకు కొంచెం ఫోకస్ చేయవలసిన 50లో అంశాలు. ఈ 50లో మీకు 28 దాటిందనికి చాలా గ్రేట్, 28 మినిమం ట్రై, 25 అబౌట్ ట్రై చేయండి. సో ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా వస్తుంది, భయపడే అవసరం లేదు. మిగతాదంతా కూడా లాజికల్ రీజనింగ్ ఇచ్చాడు, 5, 6 ఇస్తాడు. చాలా లాస్ట్ టైం ఇచ్చినా కూడా సిలబస్లో ఇవ్వలేదు పేపర్లో, వాళ్ళ ఇష్టం అది. సో ఒక 2, 4, 5 పడేస్తాడు, అది ఈజీగా చేస్తారు మీరు. ఓకే, సో ఏం భయపడద్దు, ధైర్యంగా వెళ్ళండి, కంపల్సరీగా విన్ అవుతారు. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్.